నేను ప్రతి ఇయర్ కూడా యుఎస్ వెళ్తూ ఉంటాను. యుఎస్ వెళ్తున్నప్పుడు మోస్ట్లీ న్యూయార్క్ దగ్గర ఒక ప్రాంతంలో నేను నివసిస్తుంటాను. ఎందుకంటే న్యూజెర్సీకి ప్రక్కన ఒక ప్రాంతం ఉంటుంది, ఆ ప్రాంతంలో నేను అక్కడుండి ఆ ప్రాంతాలని కూడా దర్శిస్తుంటాను. సో ఎప్పుడు కూడా న్యూయార్క్ మాన్హాటన్ అనేటువంటి ఒక ప్రాంతం ఉంటుంది, అక్కడే డబ్ల్యూటీ ఉండదు కదా, పడిపోయింది కదా, దాన్ని మాన్హాటన్ అంటారు. చాలా బిజియెస్ట్ ప్లేస్ అనమాట, మొత్తం ద సిటీ నెవర్ స్లీప్స్ అని మాన్హాటన్ చూసే చెప్తారు. సో ఆ ప్రాంతం నుంచి ఇంచుమించుగా న్యూజెర్సీకి రావడానికి అక్కడ ఒక బ్రిడ్జ్ ఉంటుందండి, ఆ బ్రిడ్జ్ సస్పెన్షన్ బ్రిడ్జ్ అనమాట. అంటే ప్రపంచంలో మొట్టమొదటిసారిగా కట్టబడిన సస్పెన్షన్ బ్రిడ్జ్ అక్కడే ఉంది. సో అక్కడ ఒక నది కూడా ఉంటుంది, హడ్సన్ రివర్ అనేటువంటి ఒక రివర్ ఉంటుంది, ఆ రివర్ మీద కట్టబడింది. చాలా సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి, ఆల్మోస్ట్ ఎండ్ ఆఫ్ 18th century, అంటే 18th century ఎండ్ అయిపోతున్న టైంలో ఒక వ్యక్తికి ఒక ఆలోచన వచ్చింది, ఈ నది మీద నేను ఒక బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేయాలి, ఈ నది మీద ఒక బ్రిడ్జ్ నిర్మించాలనే ఉద్దేశంతో ఒక ఆ వ్యక్తి ప్లాన్ గీసుకుని వెళ్ళి ఆ ప్రభుత్వానికి చెప్పినప్పుడు ప్రభుత్వం అన్నారంటే ఇట్ వాంట్ బి పాసిబుల్, ఇది అవ్వదు నీ వల్ల అని ఎప్పుడైతే అన్నారో చాలా డిసప్పాయింట్ అయ్యాడు. చాలా చక్కగా ప్రాజెక్ట్ తయారు చేసుకుని వెళ్ళాడు, కానీ వాళ్ళు దాన్ని ఒప్పుకోవడం జరగలేదు. తన జీవితంలో చాలా డిసప్పాయింట్ అయ్యాడు, చాలా డిసప్పాయింట్ అయ్యాడు. నేను ఒక మంచి కన్స్ట్రక్షన్ని చేద్దాం అనుకుంటే గవర్నమెంట్ ఒప్పుకోవట్లేదు అనే ఉద్దేశంతో ఆ వ్యక్తి డిసప్పాయింట్ అయ్యాడు. వెంటనే కొడుక్కి విషయాన్ని చెప్పాడు, అరే నేను ఎలా కట్టాలనుకుంటున్నాను, అందుని బట్టి ప్రభుత్వం వారు ఒప్పుకోవట్లేదు అన్నప్పుడు, నానా మీ ప్లాన్ చాలా మంచిది, నిజంగా సక్సెస్ అవుతుంది అని చెప్పి తనకు కూడా ఎక్కడో జాబ్ చేస్తున్నటువంటి వాడు తనకు కొడుకు కూడా తండ్రితో సహకరించి ఇద్దరు వెళ్ళి ఆ ప్రభుత్వ అధికారులతో మాట్లాడినప్పుడు ఎట్టకేలకు శాంక్షన్ అయిందండి. స్తోత్రం చెప్పడం హల్లెలూయా. అంటే తన ఉద్దేశం ఏంటంటే ఎలాగన్నా సరే నేను గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తేవాలి, ప్రజలకు దీవెనకరంగా ఉండాలనే ఉద్దేశంతో ఆ బ్రిడ్జ్ కట్టడానికి తీర్మానం తీసుకున్నాడు ఆ వ్యక్తి. బ్రూక్లిన్ అనే ప్రాంతం, తనకి మాన్హాటన్కి మధ్య ఆ హడ్సన్ రివర్ ఉంటుంది, ఆ హడ్సన్ రివర్ మీద బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ అని వెళ్ళినప్పుడు ఆ తండ్రి ఆ ప్రాంతంలో పనిచేస్తున్నాడు. స్టార్ట్ చేస్తున్నప్పుడు చిన్న యాక్సిడెంట్ అయిందండి. ఆ స్పాట్లోనే యాక్సిడెంట్ అయితే తన కాళ్ళు చేతులు తెగిపడిపోయినాయి. యాక్సిడెంట్లో చాలా శరీర భాగాలన్నీ కూడా ఒక రకంగా చాలా గాయపడ్డాయి. ఆ ఇన్ఫెక్షన్తో ఆ తండ్రి కొన్ని నెలలకే ఆ తండ్రి చనిపోయాడు. తండ్రి చనిపోయిన తర్వాత కానీ కొడుకు ఒక విషయం చెప్పాడు, ఎలాగైనా సరే ఈ బ్రిడ్జ్ మనం కన్స్ట్రక్ట్ చేయాలి, నువ్వు ఈ బాధ్యత తీసుకోవాలని చచ్చిపోతున్న టైంలో చెప్పినప్పుడు ఆ బాధ్యతను తన కొడుకు తీసుకున్నాడండి. తన కొడుకును తీసుకున్నాడు, అతని పేరు జాన్ రాబ్లింగ్ అనేటువంటి వ్యక్తి తండ్రి అయితే, తన కొడుకు పేరు వాషింగ్టన్ రోబ్లిన్ ఎప్పుడైతే తీసుకున్నాడు. వాస్తవానికి హడ్సన్ రివర్కి చాలా చుట్టూరు కూడా చాలా ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఆ ఫ్యాక్టరీలోంచి వ్యర్థాలన్నీ కూడా రివర్లోకి వస్తూ ఉంటాయి. ఆ రివర్లో పనిచేస్తున్నప్పుడు ఏం జరిగిందంటే వ్యర్థాలన్నీ కూడా అక్కడ పనిచేస్తున్నటువంటి వ్యక్తులకి హాని చేస్తుండే. ఆ టైంలో వాషింగ్టన్ రోబ్లిన్ కూడా ఆ వ్యర్థాల ద్వారా శరీరంలో భయంకర ఇన్ఫెక్షన్ వచ్చిందండి. ఆ ఇన్ఫెక్షన్ రావడం ద్వారా, వ్యర్థాల ద్వారా, తన జీవితంలో ఆ రేడియేషన్ ద్వారా తను పెరాలసిస్ వస్తుంది, ప్యారలైట్ అయిపోతాడు. అంటే కాళ్ళు చేతులు పనిచేయవు, ఆ తర్వాత శరీరం ఏ అవయవం పనిచేయదు ఎక్సెప్ట్ కళ్ళు, మెదడు, చూపుడు వేలు మాత్రమే పనిచేస్తుంది. చెయ్యి అంతా పనిచేయదు, చూపుడు వేలు పనిచేస్తుంది. కానీ తండ్రి యొక్క లెగసీని ఏం చేయాలా, కంటిన్యూ చేయాలా. సో మేము దీవెనకరంగా ఉండాలి. మా తండ్రికి ఒక మంచి సస్పెన్షన్ బ్రిడ్జ్ ఇప్పుడు వరకు ఎక్కడా లేదు. నా తండ్రికి ఆలోచన వచ్చింది, ఆలోచన ఎలాగైనా ఇంప్లిమెంట్ చేయాలని. వెంటనే చూపుడు వేలుతో ఏం చేస్తాడండి, చూపుడు వేలుతో కన్స్ట్రక్షన్ జరుగుతుందా, ఎప్పుడు ఎవరో కట్టినటువంటి ఆ బ్రిడ్జ్. సస్పెన్షన్ బ్రిడ్జ్ ఇప్పుడైతే చాలా ఉన్నాయి, కానీ ఆ టైంలో లేవు. ఆ సందర్భంలో ఆ యొక్క వాషింగ్టన్ అనేటువంటి వ్యక్తి తన భార్యను పిలిచాడు, ఒక కోడ్ లాంగ్వేజ్ని క్రియేట్ చేశాడు చూపుడు వేలుతోనే. చూపుడు వేలుతో స్పర్శ ద్వారా ఒక లాంగ్వేజ్ నేర్పించాడు తన భార్యకి. ఎంత కష్టం మీరు ఆలోచన చేయండి. వెన్న ఒక మాట చెప్పాడు, గో అండ్ లెర్న్ ఇంజనీరింగ్, నువ్వు వెళ్ళి ఏం నేర్చుకో, ఇంజనీరింగ్ నేర్చుకో, నువ్వే ఈ బాధ్యతను స్వీకరించాలి. నా తండ్రి ఫెయిల్ అయిపోయాడు, నేను ఫెయిల్ అయిపోయాను, ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చినాయి, నా తండ్రి చనిపోయాడు. యూ ప్లే ఇంపార్టెంట్ రోల్, నువ్వు ఒక ప్రత్యేకమైన పాత్ర పోషించాలని భార్యను ఆ పరిస్థితుల్లో మోటివేట్ చేశాడు. అనేక మంది పని వారిని ఏర్పాటు చేశాడు. మీరు నమ్మండి ఆ బ్రిడ్జ్ని, జాన్ రాబ్లింగ్ అండ్ వాషింగ్టన్ రోబ్లింగ్ తన యొక్క ఇండెక్స్ ఫింగర్తో, చూపుడు వేలుతో ఆ బ్రిడ్జ్ని కన్స్ట్రక్ట్ చేయగలిగారు. హల్లెలూయా. ఇప్పుడు మీరు ఆ ప్రాంతానికి వెళ్తే అద్భుతమైన సస్పెన్షన్ బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ని బేస్ చేసుకునే ప్రపంచవ్యాప్తంగా ఆ టెక్నాలజీని ప్రపంచవ్యాప్తంగా వాడుతూ వచ్చారు ఆ సస్పెన్షన్ బ్రిడ్జ్ని. వారిలో ఉన్నటువంటిది ఏంటి తెలుసా, హంగర్ టు అచీవ్ థింగ్స్. వారి జీవితంలో ఒక ఆకలి, ఈ యొక్క కార్యం ఏమవ్వాలి, సఫలం అవ్వాలి. ఈరోజు మనం కూడా మన గురు వైపు నడుస్తున్నాడు. మన యొక్క అంబిషన్, మన యొక్క డిజైర్, మన యొక్క గురి ఏంటి తెలుసా, పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించడం,
దేవుని కోసం బ్రతకటం, దేవుని సువార్త ప్రకటించడం కొరకు ఆ పరమ ఖానానికి పరలోక రాజ్యానికి చేరుకోవటం మన యొక్క గోల్ అయితే, ఆ గోల్ని నెరవేర్చడం కొరకు, ఆ గోల్ రీచ్ అవడం కొరకు అడ్డంకులు వస్తాయి. సాతాన్ని ఆధ్యాత్మిక జీవితాన్ని వెనక్కి లాగడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. డబ్బును వదులుతాడు నీ మీదకి, ఆ తర్వాత రెప్యుటేషన్ ఖ్యాతిని వదులుతాడు. అనేక మంది వ్యక్తులు నిన్ను ఎలాగైనా సరే వెనక లాగడానికి అనేక మంది నీ వైపు వదులుతాడు. యవనస్తులకైతే యవనస్తులు నీ ముందుకు ఎరగా పెడతాడు, ఆ యవనస్తులకైతే యవనస్తులు అంటారు ఎరగా పెడతాడు. మిమ్మల్ని ఎలాగైనా సరే భక్తి విధానంలో ఆ యొక్క విశ్వాసంలో ముందుకు వెళ్లకుండా అడ్డుకోవడానికి అనేక మంది అడ్డంకులు నీ జీవితానికి వస్తున్నప్పటికీ గురు వైపు చూచుచు. హెబ్రూ రాసిన పత్రిక 12:1 వచనం, విశ్వాసము కర్తవ్య దాన్ని కొనసాగించుకుని క్రీస్తు వైపు చూచు. ఈ పందెపు రంగంలో ఓపిక్గా పరిగెడదా ఉంటాడు. 13 సంవత్సరాల తర్వాత హార్డ్ వర్క్ ద్వారా ఆ బ్రూక్లిన్ బ్రిడ్జ్ నిర్మించబడింది. ఆ కోడల పేరు, ఆ భార్య పేరు ఎమ్లీ రోబ్లింగ్. ఆమె సక్సెస్ఫుల్గా ఆ బ్రిడ్జ్ని కన్స్ట్రక్ట్ చేసింది. ఐ ట్రావెల్ మెనీ టైమ్స్ ఆన్ దట్ బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్ మీద చాలా సందర్భాల్లో నేను ట్రావెల్ చేశాను. అలాంటి సందర్భంలో నన్ను ఆ ప్రాంతానికి పిలిచినటువంటి ఆ దైవజనుడు, ఆ సహోదరుడు, ఆయన ఆ విషయాన్ని చెప్పాడు. నేను అదే విషయాన్ని చెప్తున్నాను. అంటే మీరు ఆలోచించండి, ఆ యొక్క జాన్ రోబ్లింగ్, అతని కొడుకు వాషింగ్టన్ రోబ్లిన్, తన యొక్క కోడలు ఆరు ముగ్గురు జస్ట్ చూపుడు వేలుతో కట్టేసేటండి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. వాళ్ళు అంటారు, వీ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ జీసస్, వీ విల్ స్ట్రెంగ్థెన్ అస్. ఇదే మీరు చూస్తున్నారు, అదే సస్పెన్షన్ బ్రిడ్జ్, అదే బ్రూక్లిన్ బ్రిడ్జ్ అంటారు. అది వరల్డ్లో నెంబర్ 1 సస్పెన్షన్ బ్రిడ్జ్. అది అప్పటి వరకు ఏ ఒక్కరు సస్పెన్షన్ బ్రిడ్జ్ కట్టలేదు. ఇప్పుడైతే చాలా బ్రిడ్జెస్ మనం చూస్తాం, కానీ వాళ్ళలో ఉన్నటువంటి ఆ ఆకలి, వాళ్ళలో ఉన్నటువంటి ఆ తపన, వాళ్ళలో ఉన్న ప్యాషన్ ఉన్నతమైన స్థానం నడిపించి నీ జీవితంలో కూడా దేవుడు ఉన్నతమైన స్థానాన్ని నడిపిస్తాడు. నీకుంద ఆ ప్యాషన్? దేవుని కొరకు నిలబడాలి, దేవుని కోసం రోషంగా జీవించాలి, నేను దేవుని కోసం వాడబడాలి, దేవుని యొక్క పరిచయలో దేవుని సేవకుడితో పాటు పనిచేయాలి అనే రోషంని కలిగి ఉంటే దేవుడు నిన్ను వాడుకుంటాడు. నీ యొక్క కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు. అడ్డంకుల్ని అధిగమించేటువంటి దేవుడు. స్తోత్రం చెప్పండి. సర్వశక్తుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మీకందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ప్రతి ఆదివారం క్రైస్ట్ టెంపుల్లో 4 శక్తివంతమైన ఆరాధనలు జరుగుతున్నాయి. ఉదయకాలం 6 నుంచి 8 గంటల వరకు, 8 నుంచి 10 గంటల వరకు, 10 నుంచి 12 గంటల వరకు 3 ఆరాధనలు, సాయంత్రపు ఆరాధన 6:30 శక్తివంతమైన ఆరాధనలు జరుగుతున్నాయి. ఈ ఆరాధనలో ఆత్మలను కదిలించేటువంటి వర్తమానాలు, హృదయాన్ని మార్చేటువంటి వర్తమానాలు, అపోస్తుల బోధ మీకు అందించబడతా ఉంది. శక్తివంతమైన స్తుతి ఆరాధన, పరలోకపు ఆనందాన్ని భూమి మీద అనుభవించేటువంటి గొప్ప ఆరాధన క్రైస్ట్ టెంపుల్లో జరుగుతూ ఉంది. అద్భుతమైన సాక్ష్యాలు వచ్చిన ప్రతి ఒక్కరి కొరకు కూడా స్వస్థత అభిషేక ప్రార్థనలు జరిగిస్తున్నప్పుడు అనేక మంది గొప్ప అద్భుతాలు పొందుకుంటున్నారు, అనేక మంది గర్భఫలాలు పొందుకుంటున్నారు, అనేక మంది నిరుద్యోగులు ఉద్యోగాలు పొందుకుంటున్నారు, అనేక మంది రోగాల నుంచి విడుదల పొందుతున్నారు. దేవుడు గొప్ప కార్యాలు క్రైస్ట్ టెంపుల్లో జరిగిస్తున్నాడు. సుమారుగా 6,000 ప్రజలు ప్రతి ఆదివారం కూడా దేవుని మందిరానికి వచ్చి దీవెన పొందుతున్నారు. మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వక ఆహ్వానిస్తున్నాను, కుటుంబ సమేతంగా రండి. మీ జీవితాల్లో నిజమైన ఆనందాన్ని కోరుకుంటున్నారా? నిరుద్యోగ సమస్యతో ఉన్నారా? అప్పుల సమస్యలతో ఉన్నారా? అనారోగ్యాలతో ఎంతగానో బాధపడుచున్నారా? క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. విజయవాడ పట్టణంలో దేవుని చేత, దేవుని ప్రేరేపణ ద్వారా ప్రారంభించినటువంటి మహిమాన్విత దేవుని సంఘం, రండి, కుటుంబాలతో రండి, అద్భుతాలు సొంతం చేసుకోండి. మీకు ఇంకా వివరాలు కావాల్సితే కనుక ఈ నెంబర్ కాల్ చేయండి, 888-6000-999 కాల్ చేయండి. మేము అవైలబుల్గా ఉంటాం, మీకోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం, మీ కుటుంబాల కొరకు ప్రత్యేకమైన శ్రద్ధ మేము వహిస్తాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించునుగాక. కుటుంబాలతో తరలు రండి, అద్భుతాలని సొంతం చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ విజయవాడ, గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.